वेलकम बैक टू आवर चैनल नीनू मी हरिता इफ यू आर वाचिंग मी फॉर द फर्स्ट टाइम मैं चैनल लो फूड फैशन ट्रैवल हेल्थ एंड होम डेकोर रिलेटेड वीडियोस उंटाई इफ यू हैवंट सब्सक्राइब टू माय चैनल इट वेंटने मैं चैनल की सब्सक्राइब चेसुकोंडी एंड डोंट फॉरगेट टू हिट दैट बेल आइकॉन सो दैट यू वोंट मिस आउट ऑन एनी न्यू अपलोड्स సండే మార్నింగ్ సడన్గా అనిపించింది ఎక్కడికైనా వెళ్దామని యాజ్ యూజువల్ సండే అంటే లేట్గా లేస్తాం కదా 9:30 అట్లా హబ్బీతో వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది లెట్స్ గో అవుట్ అని అడిగాను హీ సెడ్ ఐ వాంట్ టేక్ రెస్ట్ అని సో వెంటనే మమ్మీకి కాల్ చేసి ఇట్లా చంద్రంపల్లి డ్యామ్కి వెళ్దామంటే వెంటనే ఓకే అన్నారు అండ్ దట్స్ హౌ దిస్ సడన్ వన్ డే ట్రిప్ హ్యాపెండ్ మన హైదరాబాద్ నుంచి అరౌండ్ 150 కిలోమీటర్స్ వస్తుంది అండ్ దెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా యూ స్టే ఒక 15-20 కిలోమీటర్స్ అటు ఇటు హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళైతే మన నేషనల్ హైవే 65 మీదుగా వెళ్ళాలి బీహెచ్ఎల్ పటాన్చెరు జహీరాబాద్ అటువైపు అనమాట ఒకటే రోడ్ ఉంటుంది అండ్ రోడ్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మధ్యలో కంది దాటాక మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి లేకపోతే వే అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు నేషనల్ 65 మీదుగా వెళ్తాం కదా కొంచెం దాటిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్ళి ఒక 2-3 కిలోమీటర్స్ అయిన తర్వాత చించోలి రోడ్లోకి అంటే ఒక రైట్ తీసుకోవాలి రోడ్ ఏమి అంత డ్యామేజ్గా లేదు చూస్తున్నారు కదా బాగానే ఉంది అండ్ చుట్టూతా కూడా అడవి చెట్లు డ్రైవ్ మాత్రం అమేజింగ్ అంటే అమేజింగ్ ఉందండి నేను యాక్చువల్లీ మొత్తం రూట్ తీద్దాం అనుకున్నాను కానీ పిల్లలతోటి షూట్ చేయడం కష్టమైంది కొంచెం కొంచెం ట్రై చేశాను అక్కడక్కడ రోడ్ రూట్ క్లిప్పింగ్స్ చూస్తున్నారు కదా ఎంత గ్రీన్గా ఉందో చుట్టూతా చెట్లు అండ్ మధ్య మధ్యలో వాగులు అవి కనిపిస్తూ ఉన్నాయి అసలు ఎంత అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది మనం డెస్టినేషనే కాదు ఈ జర్నీ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము చూస్తున్నారు కదా బెస్ట్ టైం టు విజిట్ ఈ డ్యామ్ ఏంటి అంటే మాన్సూన్స్ వర్షం పడుతున్నప్పుడు వెళ్ళాలి కాకపోతే గొడుగులు తెచ్చుకోవటం మాత్రం మర్చిపోవద్దు వర్షాల్లో వెళ్తే ఏమవుతుంది అంటే ఆ బ్యూటీ ఇంకా డబల్ అవుతుందండి నేచర్ వర్షము ఆ పొలాల మీద అడవిలో పడే వర్షం చూస్తే అది నిజంగా కనుల విందే అసలు అండ్ ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాము ఈ ఒక చిన్న విలేజ్ తగులుతుంది మనకు వెళ్ళేటప్పుడు అండ్ ఇక్కడ నుంచి ఒక 5-7 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది అంతే అన్నమాట ఆ డ్యామ్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఆ వెనకాల నుంచి వచ్చి ఇటు సైడ్గా ఫ్లో అవుతుంది చిన్న ఫాల్ లాగా ఉంది కదా కనిపిస్తుంది కదా అండ్ దాని మీద బ్రిడ్జ్ ఉందన్నమాట ఆ వాటర్ అంతా ఇటు నుంచి వచ్చి ఈ బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ ఫ్లో అవుతుంది సో ఫాల్ లాగా ఉంది బ్యూటిఫుల్గా ఉందని ఆపి నేను కొంచెం ఈ వీడియో తీశాను డెస్టినేషన్ రీచ్ అయిపోయాము ఇట్స్ 3 అవర్స్ డ్రైవ్ మనం ఇంటి దగ్గర 11:55 అట్లా స్టార్ట్ అయ్యాము 10-3 అట్లా అయింది మేము వచ్చేసరికి రీచ్ అయిన వెంటనే వీ హ్యాడ్ అవర్ లంచ్ ఫుడ్ అయితే మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎలాంటి ఫెసిలిటీస్ కూడా ఉండవు అండ్ ఎంట్రీ గేట్ తీద్దాం అనుకుంటే పిల్లలతో నాకు కుదరలేదు ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో ఒక గేట్ ఉంటుంది అక్కడ నుంచి కొంచెం నడవాల్సి ఉంటుంది ఒక 500 మీటర్స్ అట్లా వాక్ చేయాలి వెహికల్స్ అయితే లోపలికి అలవ్ చేయరు ఇది సెకండ్ గేట్ అనమాట ఆల్మోస్ట్ ప్రాజెక్ట్కి ఎంటర్ అవ్వబోతున్నాము ఈ సెకండ్ గేట్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఈ పైన స్టెప్స్ ఎక్కితే హనుమాన్ టెంపుల్ ఉంటుంది నేనైతే ఎక్కలేదు అండ్ హియర్ యు గో చంద్రంపల్లి డ్యామ్ విత్ అ స్పెక్టాక్యులర్ వ్యూ ఈ డ్యామ్ వచ్చేసి కర్ణాటక గుల్బర్గా డిస్ట్రిక్ట్ చించోలి తాలూకాలో ఉన్న చంద్రంపల్లి అనే విలేజ్లో ఉంది ఈ లొకేషన్ మాత్రం ఒక విజువల్ ట్రీట్ అండి నేచర్ లవర్స్కి కొండల మధ్యలో నుంచి వచ్చే వాటర్ అండ్ చుట్టూ ఉన్న ఫారెస్ట్ని గొట్టంగుట్ట ఫారెస్ట్ అని అంటారు గుల్బర్గా డిస్ట్రిక్ట్లో ఉన్న డ్యామ్స్లో ఇది వన్ ఆఫ్ ద ప్రైమ్ డ్యామ్స్ అని చెప్పచ్చు చించోలి తాలూకాలో ఉన్న చాలా విలేజెస్కి ఈ వాటర్ ఇరిగేషన్ పర్పస్ కోసం యూజ్ అవుతుందండి ఈ డ్యామ్ని 1973లో భీమా రివర్ మీద బిల్డ్ చేశారు అండ్ ఇట్ హ్యాస్ 6 స్పిల్వే గేట్స్ రిలీజ్ గేట్స్ వచ్చేసి సదర్న్ ఎండ్ ఆఫ్ ది డ్యామ్ దగ్గర లొకేట్ అయి ఉంటాయి అండ్ అట్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఈ డ్యామ్ కెపాసిటీ టు స్టోర్ వాటర్ ఈజ్ అప్ టు 493.16 ఫీట్ అండ్ మ్యాక్సిమం వాటర్ లెవెల్ వచ్చేసి 496.21 మీటర్స్ అనమాట 28.65 మీటర్స్ హైట్ అండ్ 926.54 మీటర్స్ లెంత్లో ఉంటుంది మమ్మీ వాళ్ళు ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళి పిక్చర్స్ తీసుకునే టైంలో అదిరా నాతో చేస్తున్న చిలిపి వేషాలు అన్నమాట ఇవి హాయ్
చూస్తున్నారా అండి ఈ ప్లేస్ బ్యూటీ. ఈ రోడ్కి ఎండ్లో వెళ్తే ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది అండ్ టూరిస్ట్కి మాత్రం ఒక వండర్ఫుల్ ప్లేస్ అనమాట. హూ వాంట్స్ టు ఎంజాయ్ క్యాంపింగ్ అండ్ ట్రెక్కింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట ఇక్కడ. ఈ డ్యామ్ సరౌండింగ్స్లో ఇంకా టూరిస్ట్ అట్రాక్షన్స్ చాలానే ఉన్నాయండి. గుల్బర్గా ఫోర్ట్ అని ఒకటి ఉంటుంది, జమా మస్జిద్ అని ఉంటుంది, ఇంకొక దర్గా ఏదో ఉంది, ఇంకా శరణ బసవేశ్వర టెంపుల్ అని ఉంది. మీకు వీలైతే అవి కూడా చూడటానికి ట్రై చేయండి అండ్ ఇప్పుడైతే ఈ వ్యూని చూసి ఎంజాయ్ చేయండి. టైం ఆల్మోస్ట్ 5 దాటింది అండ్ ఫుల్గా వర్షం పడుతుంది ఒక 1 అవర్ నుంచి. మమ్మీ పిల్లలు అండ్ డాడీ వెళ్ళి కార్లో కూర్చున్నారు. మీకు అందరికీ నేను ఈ వ్యూ చూపిద్దామని వర్షంలో కూడా ఇంత తడుచుకుంటూ వచ్చాను. సో యాక్చువల్లీ కొంచెం వీడియో డిమ్గా ఉండుండొచ్చు ఎందుకంటే అంత బ్రైట్గా లేదు, బట్ వ్యూ మాత్రం అమేజింగ్ ఉంది వర్షం పడుతున్నా కూడా. ఐఎమ్ షూర్ మై కెమెరా ఈజ్ నాట్ డూయింగ్ జస్టిస్ టు దిస్ వ్యూ. చూస్తున్నారా మొత్తం కొండలు కొండలు ఉన్నాయి అండ్ ఆ కొండల మధ్యలో నుంచి వాటర్. అక్కడ మాత్రం ఆ క్లౌడ్స్ నుంచి కొంచెం లైటింగ్ అనిపిస్తుంది. సో ఇదంతా వాటర్ అన్నమాట అండ్ అక్కడ కార్నర్లో మీకు డ్యామ్ కనిపిస్తుంది అండ్ వ్యూకి మాత్రం ఈ వ్యూ చూడటం కోసం ఈ రోడ్ వేసారనమాట. మొత్తం వెహికల్స్ అయితే నాట్ అలౌడ్, కొంచెం నడవాల్సి ఉంటుంది. సో నేను ఆల్మోస్ట్ ఆ రోడ్ ఎండ్ వరకు వెళ్దాం అనుకుంటున్నాను అండ్ వర్షం చాలా పడుతుంది కానీ అసలు కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మేము తీస్తున్నాము. అండ్ ఇట్ సైడ్ అంతా కూడా ఫుల్ గ్రీనరీ. యాక్చువల్లీ లోపలికి కూడా కార్ అలౌ చేస్తారని అనుకున్నాను, నాకు ఐడియా లేదనమాట. ఇంకా అంబ్రెల్లాస్ కూడా లేవు, వాటర్ వర్షం పడటం వల్ల మొత్తం కెమెరా లెన్స్ అంతా కూడా బ్లర్ అవుతూ ఉన్నాయి. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు షో యూ ఆల్ ద వ్యూ. ఇట్ సైడ్ మొత్తం గ్రీనరీ అండ్ పొలాలు ఉన్నాయన్నమాట. సో ఎంత తుడుస్తున్నా కూడా కెమెరా మీద వర్షం పడుతూనే ఉంది. చిన్నగా పడట్లేదు, వర్షం పెద్దగానే పడుతుంది. సో ఎంత వర్షం పడుతున్నా మాకు ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలనిపించట్లేదు. కొంచెం క్లౌడీగా ఉండింది ఇందాక, అప్పుడేమో మేము లంచ్ చేస్తున్నాము అప్పుడు వర్షం పడలేదు. ఇట్లా లంచ్ అయ్యి మేము వద్దామని స్టార్ట్ అయ్యాము, ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. అసలు నేను ఒకటి చూపిస్తాను. యాక్చువల్లీ వెళ్తుంటే మాకు వచ్చేటప్పుడు కనిపించలేదు కానీ ఇప్పుడు దారిలో అయితే కనిపించింది. ఈ రోడ్లో బ్యూటిఫుల్ సన్సెట్ చూపిస్తాను. చూస్తున్నారా సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ మీరు నోటీస్ చేసినట్టయితే వాటర్ సౌండ్ వినిపిస్తుంది కదా. ఐ విల్ షో యూ వాట్ ఇట్ ఈస్. అండ్ హియర్ యూ గో. యా, ఒక చిన్న వాటర్ఫాల్ అండి. వాటర్ సౌండ్ వస్తుంది ఏంటా అని చూస్తే అసలు రోడ్ మీదే అన్నమాట. ఇక్కడ కొండలు ఉన్నాయి అండ్ ఫాల్స్ ఏదో చాలా న్యాచురల్గా అంటే బ్యూటిఫుల్గా ఉంది. సో ఆగామన్నమాట ఇక్కడ. చిన్న ఫాలే, బాగుంది కదా అని చెప్పి ఆగి చూపిద్దాం కదా అని ఆగాము. ప్లేస్ అయితే వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు మా మమ్మీ అయితే వాటర్ చూస్తే ఎక్కడ ఆగదు, సో కార్ దిగి అక్కడ దాకా వెళ్ళింది. అండ్ చూస్తున్నారు కదా ఈ వాటర్ఫాల్. మేము నాకు తెలిసి నేను హైదరాబాద్ దగ్గరలో అయితే ఇలా రోడ్ మీద రోడ్ సైడ్ నుంచి పడే వాటర్ఫాల్ ఎప్పుడు చూడలేదు. కేరళ వెళ్ళినప్పుడు అయితే ఇలా ఘాట్ రోడ్స్ మీద వెళ్తున్నప్పుడు ప్రతి టర్నింగ్కి వాటర్ఫాల్స్ ఉండేవి. బట్ ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో రోడ్ పైన చేసి ఇలా రోడ్ మీద, ఇందాక చూపించాను కదా మీకు రోడ్ వెళ్తుంటే వాటర్ సౌండ్కి, రోడ్ మీద పక్కనే వాటర్ఫాల్ చూసి మేమంటే ఫుల్. ఇంతకన్నా పెద్ద ఫాల్స్ చూసాము బట్ స్టిల్ చాలా హ్యాపీగా అండ్ ఎక్సైటింగ్గా ఉంది. అండ్ అందులో ఇప్పుడు మాన్సూన్స్లో వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇలాంటి వ్యూస్ దొరుకుతాయండి. కాకపోతే కొంచెం వర్షంలో తడుస్తూ ఉంటాము బట్ దెన్ పర్వాలేదు. అండ్ ఆగి కూడా ఆల్మోస్ట్ చాలాసేపు అయింది, కాకపోతే ఇక్కడ నుంచి కదలిగుద్ది అవ్వట్లేదు. ఆ వాటర్ సౌండే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. యూజువల్గా నాకైతే చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది ఆ వాటర్ఫాల్ సౌండ్. కదలిబుద్ది అవ్వదు అసలు ఇక్కడ నుంచి. అండ్ ఎప్పుడైనా వీకెండ్ 1 డే ట్రిప్ మనం మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ కల్లా వచ్చేయచ్చు. సో ఎప్పుడైనా టైం ఉంటే మాత్రం ఈ చంద్రంపల్లి డ్యామ్కి తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చాలా నచ్చుతుంది, వ్యూ కూడా చాలా బాగుంటుంది అసలు.
అండ్ దిస్ ఇస్ హౌ వీ స్పెండ్ అవర్ సండే చాలా బ్యూటిఫుల్గా ఈ వన్ డే ట్రిప్తో. ఐ హోప్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ డిడ్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐల్ సీ యూ గైజ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ బాయ్.